దీపావళి పండగకు 2 రోజులు ముందు వచ్చే అశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశి అంటారు. ఈ పర్వదినాన్ని ధన్వంతరి త్రయోదశి, యమత్రయోదశి, కుబేర త్రయోదశి, ఐశ్వర్య త్రయోదశి వంటి పేర్లతో పిలుస్తారు. ఆరోగ్య ప్రాప్తి కోసం, ఐశ్వర్యం కోసం అమ్మవారి శ్రీ మహాలక్ష్మిని విశేషంగా పూజిస్తారు. ఈరోజు ఏ పని చేసినా తమకు కలిసి రావడం లేదు, వ్యాపారంలో అభివృద్ధి కనబడడం లేదు, చేతికి ఎంత డబ్బు వచ్చినా నిలబడడం లేదు, ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతుండేవారు, ఎప్పుడూ మానసిక శాంతి లేకోకుండా బాధపడుతుండేవారు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి, అలాంటి వారు, కోర్టు కేసులున్నవారు, ఇలాంటి వారంట ఈరోజు శ్రీ మహాలక్ష్మిని పూజించడం వల్ల సకల శుభాలు పొందుతారు. ఆమె యొక్క అనుగ్రహాన్ని పొంది వారి జీవితంలో విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ రుణ బాధలు ఉన్నవాళ్ళు, అంటే మీరు ఎవరికన్నా అప్పు ఇచ్చింటే అప్పు వసూలు కాక చాలామంది బాధపడుతుంటారు. కొంతమంది అప్పు చేసింటారు, అప్పు తీర్చటానికి వాళ్ళ దగ్గర కావాల్సినటువంటి ధనం అనేది వాళ్ళ జీవితంలో సమకూర్చుకోలేకపోతూ ఉంటారు. ఇలాంటి వారు ఈరోజు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కానీ పొందగలిగితే వాళ్ళు అప్పును తీర్చేస్తారు. అదేవిధంగా ఎవరైతే అప్పులు ఇచ్చింటారో వాళ్ళకు అప్పులు అనేటివి వసూలైపోతాయి. అంతేకాదు జీవితంలో అనారోగ్య సమస్యలతో బాధపడేవారు సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాలు వాళ్ళకి కలుగుతాయి. అంత మాత్రమే కాదు, వివాహం కాకుండా బాధపడుతున్న వారికి కూడా కళ్యాణ గడియలు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది అంత పరిపూర్ణంగా లభించేటువంటి ధనత్రయోదశినారు మీరు ఈ అవకాశాన్ని వదలకుండా ఆ తల్లిని పూజించి సకల శుభాలు పొందండి. మరి ఈ ధనత్రయోదశి నాడు ఏ విధంగా పూజించారు అమ్మవారు? అమ్మవారిని భక్తితో పూజించాలి. ఆమెకు తీపి వంటకాలని నైవేద్యంగా సమర్పించాలి. మీకు శక్తి ఉంటే ఈరోజు బంగారాన్ని కొనుక్కోదలిచిన వారు బంగారాన్ని కొనుక్కొని ధనలక్ష్మికి తమ శక్తి కొలిది పూజించాలి. వ్యాపారస్తులు, గృహస్థులు తమ ప్రాంగణాలని శుభ్రం చేసుకొని అలంకరించుకోవాలి. శుచిగా శుభ్రంగా ఉన్న ఇంటికే లక్ష్మీదేవి వస్తుంది అనేటువంటి నమ్మకం మీలో ఉండాలి. అలా శుచిగా శుద్ధిగా ఉన్నటువంటి ఇంటిలోకే, శుభ్రంగా ఉన్నటువంటి ఇంటిలోకే లక్ష్మీదేవి వస్తుంది. ఈ తల్లిని స్వాగతిస్తూ గుమ్మంలో అందమైనటువంటి ముగ్గులు వేయాలి, దీపాలతో అలంకరించాలి. లక్ష్మీదేవి ఇంట్లో కాలుమోపడానికి ప్రతీకగా ఇంట్లో బియ్యపిండి, పసుపుతో బుడిబుడి అడుగులు, గుర్తులు కూడా కొంతమంది వేస్తారు, చాలా మంచిది. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ రాత్రి మొత్తం దీపాలు వెలుగుతూనే ఉంటే ఇంకా మంచిది. అదేవిధంగా పరిపూర్ణమైనటువంటి ఆయువు కోసం ధనత్రయోదశి నాడు యమధర్మరాజును పూజించాలి. ఈ దినాన సూర్యాస్తమయ సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా మట్టి ప్రమదంలో నువ్వుల నూనె పోసి దీపాలను వెలిగిస్తే చాలా శ్రేష్టం. వీటిని యమదీపాలుగా పేర్కొంటారు. యముడు దక్షిణ దిక్కుకు అధిపతి కావున ఇంటి ఆవరణంలో దక్షిణ వైపున ధాన్యపు రాశి మీద దీపాన్ని వెలిగించాలి. ఈ యమదీపం వల్ల సమవర్తి అయినటువంటి యముడు శాంతి చెంది అకాల మృత్యువును దరిచేయుడని ప్రతీతి. లక్ష్మి వచ్చిన త్రయోదశి కాబట్టి ఈ ధనత్రయోదశి అయింది. ఈరోజు స్నానం ఆచరించిన తర్వాత ఏమీ లేని పేదలకు భోజనమో, వాళ్లకు వస్త్రమో, ధనమో దానం చేయాలి. ఇంట్లోని ఆడపిల్లలను లక్ష్మీ స్వరూపులుగా భావించి వారికి కానుకలు ఇవ్వాలి. లక్ష్మీదేవిని తామర పువ్వులతో అర్చించాలని పండితులు చెప్తారు. అలాగే ఇంటికొచ్చిన మహిళలకు పసుపు, కుంకుమలు, వస్త్రములతో కూడినటువంటి వాయనమివ్వాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు అక్క చెల్లెళ్ళ మనస్సును గాయపరచుకోకుండా మాట్లాడడం, స్నేహితులతో సున్నితంగా మాట్లాడడం చేయాలి, మధురంగా తోటివారిని పలకరించాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీ యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. లక్ష్మీ అనుగ్రహం పొందడం అంటే ఇంకా చెప్పవలసిందేముంది? మీరు అనుకున్న యొక్క రంగంలో ఉన్నత స్థితికి వెళ్తారు. మీ పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగిపోతాయి. దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలుగుతున్న సమయంలో ఆ పాల సముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది. అంతేకాదు సంపదలను ప్రసాదించే కల్పవృక్షం, కామధేనువు, దేవవైద్యుడు ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు. ఈరోజు అమ్మవారిని విశేషంగా పూజించేవారు, నమ్మి పూజించేవారు తప్పకుండా వాళ్ళ జీవితంలో సకల శుభాలు పొందుతారు. ధన ప్రభావము, ధనానికి వాళ్ళకి లోటు ఉండదు. ఇక్కడ ధనమంటే సంపదతో పాటు ఆరోగ్యాన్ని కూడా అమ్మవారు ప్రసాదిస్తారు. కాబట్టి
ఈరోజు శ్రీ మహాలక్ష్మిని పూజించి కుబేరులో ఇవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మా దశమి ఛానల్ మొదటిసారిగా సందర్శించినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ అందరికీ ఈ ధనత్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలగాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తున్నాను.